అధ్యక్ష, 100 కోట్ల విలువ గల పని అంటే గత ప్రభుత్వం చేసినట్లుగా 100 కోట్లను 30 30 30 కోట్లు 3 భాగాలు చేయడము, మనకు జన్మభూమి కమిటీలను పెట్టి 10 లక్షల పనిని 5 లక్షలు 5 లక్షలని 2 పనులు చేయడం అట్లా కాకుండా అధ్యక్ష, ఎందుకంటే మనకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి కాకుండా అంత కలిపి అధ్యక్ష 100 కోట్లు ఏ విధంగా చూసుకున్నా కూడా దాన్ని స్ప్లిట్ చేసి దానికి అవకాశం లేకుండా 100 కోట్లు ఉండే పని ఏదైనా ఉన్నప్పుడు ఆ పనిని రాష్ట్ర ప్రభుత్వము ఈ ఈ ఇన్స్టిట్యూషన్కు మరి సమర్పించడం జరుగుతుంది అధ్యక్ష, అంటే ఈ జడ్జి గారి చేతికి. మరి జడ్జి గారు ఏం చేస్తారంటే ఆ తర్వాత ఫస్ట్ మొట్టమొదటిగా ఏ ప్రాజెక్ట్ అయితే ప్రభుత్వము చేపట్టాలని చెప్పి అనుకుంటుందో ఆ ప్రాజెక్టు వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ప్రజలందరికీ కూడా కనపడేట్టుగా, అందరికీ మరి అది అగుపడేట్టుగా మరి ఏర్పాటు చేస్తారు అధ్యక్ష, ప్లేస్ చేయడం జరుగుతుంది. ప్లేస్ చేసిన తర్వాత ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ ఉద్దేశాలు కానీ దీని పట్ల వాళ్ళకున్న అన్ని రకాల ఒపీనియన్స్ తెలియజేసేదానికి అవకాశం కల్పిస్తారు అధ్యక్ష జడ్జి గారు. మరి కల్పించిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ 8 రోజుల లోపల ఇదే జడ్జి గారు తనకు ఒక టీం అధ్యక్ష, తనకు కావాల్సిన టెక్నికల్ సపోర్టు, టెక్నికల్ సాంకేతిక పరమైన మరి ఏదైతే టీం కావాలనో ఇంజనీర్లు వగేరాలు ఎవరైనా కానీ వాళ్ళు కోరిన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వము వాళ్ళకు సమర్పిస్తారు అధ్యక్ష. అండ్ ఈ టీం కూడా జడ్జి గారి కోరిక మేరకు వాళ్ళు కోరి వీళ్ళు కావాలి అంటే ప్రభుత్వం వాళ్ళు ఆ పని మీద వాళ్ళకి జడ్జి గారిని కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. ఆ తర్వాత 8 రోజుల పాటు మరి జడ్జి గారు సమీక్షించి ఆ టెక్నికల్ ఇన్పుట్స్ తీసుకొని మళ్ళీ 6 రోజుల పాటు ఏదైతే మళ్ళీ ప్రజలు ఇచ్చిన సూచనలు ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని కంప్లీట్గా స్టడీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ప్రభుత్వానికి జడ్జి గారు మరి ఈ విధంగా చేయండి, ఈ ప్రాజెక్టు ఈ టెండర్లు ఇవన్నీ కూడా ఈ విధంగా మీరు నిర్వహించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వము ఆ టెండర్ ప్రాసెస్కు పోతారు అధ్యక్ష. ఇది సారాంశం.